Hi friends, welcome to Tech News Telugu. Irozu manam mana credit card nunchi bank account ki amount ela transfer cheyalo telusukundam. Dani gurinchi telusukune mundu meer cheyalasindalla maa channel ni first time chustunnattaithe kinda kanipistunna subscribe button click chesi subscribe chesukondi. Ee video ni mee friends tho share cheyandi, like cheyandi, comment cheyadam matuku marchipokandi. Ippudu చూద్దాం ఎలా చేయాలి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ ఎలాంటి ఛార్జెస్ పడకుండా అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మనం పేజప్ అండ్ పేటిఎంలో పేటిఎం సేవింగ్స్ అకౌంట్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఆ రెండు ఉన్న తర్వాతే మనం చేసుకోగలం. ముందు పేజప్ ఓపెన్ చేసుకుందాం. దీంట్లో రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి. బేసిక్ కేవైసీ చేస్తే అప్ టు 10,000 చేసుకోవచ్చు, లేదంటే 1,00,000 దాకా చేసుకోవచ్చు. ఇక్కడ పే అండ్ సెండ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ప్లస్ సింబల్ ఉంది కదా పైన, దాని మీద క్లిక్ చేసి మనం ఎంత అమౌంట్ వెంటనే యాడ్ చేసుకోవాలో అంత అమౌంట్ అనేది. తర్వాత మనం న్యూ కార్డ్ అయినా మీరు కొత్తగా చేస్తుంటే న్యూ కార్డు, లేదా ఆల్రెడీ లింక్ చేసిన కార్డు అయితే ఓకే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓల్డ్ కార్డ్ అయితే అప్ టు 2,000 డే అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అథెంటికేషన్ అనేది ప్రాసెస్ చేయాలి. ఈ విధంగా ఓటీపీని ప్రాసెస్ చేస్తే మనకు అమౌంట్ అనేది పేజప్ అకౌంట్లోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు వెయిట్ చేద్దాం అమౌంట్ యాడ్ అయ్యేదాకా. అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. నేను 10,000 అనేది దీంట్లో యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు యాడ్ చేసిన అమౌంట్ డైరెక్ట్గా దీని ద్వారా పంపిస్తే మనకి 2.5% ప్లస్ 18% జిఎస్టీ అనేది పడుద్ది, అంటే 2.5% దాకా పడుద్ది. అందువల్ల మనం దీంట్లోంచి పంపిస్తే డబ్బులు పడతాయి కాబట్టి పేటిఎం సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకి ఎలాంటి ఛార్జెస్ అనేవి పడవు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, దీంట్లో ఒక వర్చువల్ కార్డు ఉంటుంది, పేజప్ కార్డు ఉంది. దాంట్లో క్లిక్ చేస్తే మీకు ఒక కార్డు వస్తుంది. ఆ కార్డు ద్వారానే మీరు పేటిఎం సేవింగ్స్ అకౌంట్లో యాడ్ చేయగలరు. ఇప్పుడు మనం ఏబీబీపీ అంటే ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంక్ అనే యాప్లోకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు దాకా మీకు అకౌంట్ లేకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని అమౌంట్ అనేది లోడ్ చేసుకోవాలి. లోడ్ అని క్లిక్ చేసి అమౌంట్ ఎంతనే ఎంటర్ చేయొచ్చు మీ ఇష్టం, 500, 2,000 ఎంతనే ఎంటర్ చేసి ఇక్కడ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి లోడ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ డెబిట్ కార్డ్ అని కదా, దాన్ని క్లిక్ చేసి మీ పేజప్ వర్చువల్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేసి మీకు పేమెంట్ని క్లిక్ చేస్తే పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళద్ది. అక్కడ మీ పేజప్ అకౌంట్ నెంబర్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అమౌంట్ అనేది అకౌంట్లో యాడ్ అయిపోతుంది. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను చూసారు 20,000 అనేది నేను యాడ్ చేశాను దీంట్లో పేజప్ కార్డులోంచి. ఈ 20,000 అనేది నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేసి అకౌంట్ నెంబర్ మీద క్లిక్ చేయండి, లేదంటే అకౌంట్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ బెనిఫిషరీ అని క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్ యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అమౌంట్ ఎంత పంపించాలి అనుకుంటున్నారు. నేను 10,000 అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ చేసి పే నౌ కన్ఫామ్ అని క్లిక్ చేశాను. కానీ ఈ పేమెంట్ అనేది వెళ్ళలేదు, ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది మనం యాడ్ చేసిన తర్వాత 48 అవర్స్ అనేది ఏడ్ బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసిన తర్వాత మన అమౌంట్ 48 అవర్స్ తర్వాత మనం ఆ బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే,
ఈ విధంగా ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫీజెస్ 3 రూపీస్ అనేవి పడతాయి. ఓకే, మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేసినా 3 రూపీస్ అనేది పడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక ట్రిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు.